పన్నెండు నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ అంటే ఇక గతమేనన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం కాదు కదా, వాళ్ళకి ఇప్పుడున్న సీట్లు కూడా రావని సెటైర్ వేశారు హరీష్ రావు. రైతుల కండగా నిలబడతాం, రైతుల్ని ఆదుకుంటాం. ఎవరు ఆత్మహత్య చేసుకోకండి, ఎవరు అగ్గుసగ్గుకు అమ్ముకోకండి. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలబడుతుంది. పన్నెండు నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుక్షణం రైతు పండించిన ప్రతి పంట గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. రైతు ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రైతులను ఆదుకుంటుంది అని తెలియజేస్తూ పోరాటాలకు వెళ్దాం. కాంగ్రెస్ గురించి వాళ్ళు ఏదో కలలు కంటున్నారు. నీ పార్టీ ఇచ్చకపోయింది, దేశంలో ఉన్న సీట్లే పోతున్నాయి. ఇంకా ఏంటంటే గవర్నమెంట్ ఏడాదిలో గవర్నమెంట్ వస్తుంది వీళ్ళ ముఖానికి. మీ ఉన్న సీట్లే రావు, మీకు ఏం చూసేయాలి కాంగ్రెస్ కు? నీ సంసారమే నీ సక్క లేదు, నీ కాంగ్రెస్ పార్టీ నీ సక్క లేదు. ఇంకా నువ్వట ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తావట. ఏం చేసినా నువ్వు అధికారంలో ఉన్నాడు, నీ కాంగ్రెస్ పార్టీ అనేది ఇక గతం. కాంగ్రెస్ గురించి మాట్లాడాలంటే చరిత్ర గురించి మాట్లాడే పరిస్థితే తప్ప భవిష్యత్తు లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ.